గుడ్ న్యూస్ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. పట్టుపురుగుల పెంపకంలో లాభ నష్టాలు, అదేవిధంగా వ్యాపారంలో లాభాలు రావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు గత 5 ఏళ్ళుగా సక్సెస్ బాటలో నడుస్తూ మంచి లాభాలు గడిస్తున్నటువంటి రైతు జిల్లా పుండరికం గారు అనే రైతు ఉన్నారు. అయితే ఆ రైతు అనుభవాలు, అదేవిధంగా ఆ రైతు అందరూ రైతుల వల్లే కాకుండా ఏదైతే పట్టుపురుగులు ఉంటాయో వాటికి సరిపోయే వాతావరణాన్ని షెడ్డులో వాటికి కల్పిస్తూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని వాటికి అందిస్తున్నారు. వాటి పెంపకంలో తీసుకునే జాగ్రత్తలతో పాటు వాటికి ఆహారం సహితం నాణ్యమైన విధంగా ఉండే విధంగా చూసుకోవాలని అంటున్నారు. ఆ రైతు నల్గొండ జిల్లా కనగల్లు మండలంలోని తిమ్మన్నగూడెం గ్రామం సరిహద్దుల్లో ఈ పట్టుపురుగుల సేద్యం చేస్తున్నారు. అయితే పట్టుపురుగుల పెంపకంలో మార్కెట్ ఏ విధంగా ఉంది, తెలంగాణలో పట్టుపురుగులు పెంచిన వారికి ఎటువంటి ఆదరణ లభిస్తుంది, ఈ 100% సేంద్రీయంగా పట్టుపురుగులను సాధే పద్ధతిలో ఎటువంటి లాభాలను గడిస్తున్నారు వారు, ఈ వేసవి కాలంలో సహితం వర్షాకాల వాతావరణాన్ని ఆ పట్టుపురుగులకు సృష్టిస్తూ మంచి వాతావరణాన్ని వాటికి కల్పిస్తూ ఆహ్లాదకరంగా ఒక మంచి నాణ్యమైన వాటి ఆహారం వాటికి అందిస్తూ లాభాలను గడిస్తున్నానని, ఈ అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రత్యామ్నాయ పంటలుగా వేసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి రైతులకు ఈ పట్టుపురుగుల పెంపకం అనేది ఒక మంచి వ్యాపారంగా ఉపయోగపడుతుందని జిల్లా పుండరికం గారు చెబుతున్నారు. అయితే ఎటువంటి కాంపిటీషన్ కూడా లేదని చెప్తున్నారు వారు. నాణ్యమైన ఆకు వాటికి అందించినట్టయితే మంచి లాభాలు, అదేవిధంగా నాణ్యమైన గూళ్ళను కూడా మనము తీసుకునే అవకాశం ఉందని ఆ రైతు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేటువంటి పట్టు గూళ్ళు నాణ్యంగా ఉన్నాయంటూ ఒక నివేదికలో తేలిందనే విషయాన్ని కూడా ఆ రైతు మనకు చెబుతున్నారు. షెడ్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, పట్టుపురుగుల పెంపకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా, లేదా పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయాలను ఆ రైతును అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు జల్లా పుండరీకం. నేను సెరికల్చర్ గత 5 ఏళ్ళుగా ఇక్కడ నరసింహపుర గ్రామం కనగల్ మండలం నల్గొండ జిల్లాలో చేస్తూ ఉన్నాను. నేను అంతకుముందు సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు ఈ కార్పొరేట్ రంగాల్లో ఒక 22-23 ఇయర్స్ చేసినాక బ్యాక్ టు హోమ్ అన్నట్టు మన మూలాలను వెతుక్కుంటూ, అంతకుముందు నేను లా చదువుకునేటప్పుడు మా నాన్నగారు వాళ్ళంతా ఈ వ్యవసాయం తోటలు హార్టికల్చర్ చేసేవాళ్ళు. సో నాకు నేను అప్పుడు హెల్ప్ చేసేవాడిని. నాకు ఆ అవగాహనతోటి కంపల్సరీ ఏదైనా అగ్రికల్చర్ బేస్డ్ చేయాలి, అలాంటిది పెట్టుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుందన్న ఉద్దేశంతో రకరకాలుగా నేను వెతుక్కోవడం జరిగింది. అంటే డైరీగా, పౌల్ట్రీ, ఈ హానీ ఎపికల్చరు రకరకాల చూస్తూ చివరికి సెరికల్చర్ అయితే బాగుంటుంది, మనకు మంచిగా సెట్ అవుతుంది, కొంత ఇది శాస్త్రీయతో కూడుకున్న కొంచెం నిపుణతతో కూడుకున్న పని కాబట్టి ఇదైతే మనం బాగా రాణిస్తామని స్టార్ట్ చేశాను. ఒక ఫస్ట్ డే 1 నుంచి కూడా మంచిగా బాగానే ఉన్నది. మధ్యన కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ సీనియర్ రైతుల సలహాలు, అధికారుల సలహాలు, శాస్త్రవేత్తల సలహాలతోటి అన్నీ అధిగమించి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి నిరాగండంగా కొనసాగుతూ ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు 350-400 రేట్ ఉండేది. తర్వాత ఏంటంటే ఇక అందరికి తెలిసినట్టే పెనుముప్పుగా వచ్చిన కోవిడ్ పాండమిక్ వల్ల దారుణంగా ధరలు పడిపోయినాయి. 175-180 రూపీస్కి వచ్చింది. చాలామంది తోటలు తీసేయడము రకరకాలుగా చేసినారు. మేము మాత్రం కాదు, డెఫినెట్గా మనకు మంచి రోజులు వస్తాయి, తప్పకుండా మనకు బాగుంటుంది, ప్రభుత్వ ప్రోత్సాహం మనకు ఉంటుంది, ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది అన్న ధైర్యంతో తోటలు తీసేయకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, పంటలు ఆపేయకుండా అలాగనే క్రమంగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు మాత్రం 750-800 వరకు రేటు పెరిగింది. ఇప్పుడున్న ప్రస్తుతం ధర ఇది ఆల్ టైమ్ హైగా కొనసాగుతుంది. ఎన్నడూ కూడా ఇంత ధర రాలేదు. అయితే మాకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే తెలంగాణలో ఉత్పత్తి అయ్యే గూళ్ళు అత్యంత నాణ్యమైన గూళ్ళు అన్నట్టు. ఇప్పుడు 2019లో కూడా కేంద్ర ప్రభుత్వం మనకు నాణ్యమైన బయోవోల్టిన్ పట్టుగూళ్ళ ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణకు అవార్డు కూడా ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా మన దగ్గర బాగుంటుందనే ఉద్దేశంతో మేము అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాము. అయితే ఈ నల్గొండ జిల్లా మంచి సమతల శీతోష్ణ స్థితి, ఇక్కడ కొంచెం అంటే తేమతో కూడుకున్న ఉష్ణ వాతావరణం ఉండడం, మన సముద్ర తీరం దూరంగా ఉండడం, ఎక్కువ తుఫాన్లు అలాంటి విపత్తులు కూడా తక్కువగా ఉన్న కారణంగా ఇది చాలా బాగా సెట్ అవుతుంది మనకు మల్బరీ.
గతంలో కొంత ప్రోత్సాహం ఉండేది, మధ్యాహ్నం కొంచెం తగ్గింది, ఇప్పుడిప్పుడైతే బాగానే స్టార్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వేరే జిల్లాలు పోల్చుకున్నట్టయితే ఈ పూర్వ జిల్లాలు చూసుకుంటే ఒక 4-5 జిల్లాలే బాగా అనుకూలంగా ఉంటాయి మన తెలంగాణలో. ఈ వరంగల్ ఖమ్మం అంత అనుకూలంగా ఉండదు, ఆదిలాబాద్ ఉండదు. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, సమ్ పార్ట్స్ ఆఫ్ రంగారెడ్డి అండ్ నల్గొండ, కొంచెం మహబూబ్నగర్ కూడా, ఈ జిల్లాలే అనుకూలంగా ఉంటాయి అన్నట్టు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మాత్రం తప్పకుండా ఇది వరికి ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశం ఉంది. అట్లా ఎదగొచ్చు కూడా. మనకు నికరంగా చూసుకుంటే అన్ని ఖర్చులు పోను, ఒక ఎకరానికి 150,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రతి సంవత్సరం మనం మిగిలించుకోవచ్చు. అంటే ఒక 3 ఏకర్స్ చేసిన వాళ్ళకు 4.5 to 5 lakhs పర్ ఇయర్ నెట్ ఇన్కమ్ మనం ఇందులో ఎర్న్ చేయొచ్చు. ఇందులో అంటే మనం ఒక 4-5 పని కల్పించినట్టయితుంది, రెగ్యులర్గా మనకు వర్క్ ఉంటుంది. ఇది అంటే వేరే అగ్రికల్చర్ వర్క్స్కి దీనికి భిన్నంగా ఏంటంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్గా టైంలీ వర్క్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో మనం కూడా కొంత పని చేసేయాలి. ఇది అంటే 2 రకాలుగా చూడాలి మనం. ఒకటి వ్యవసాయం సంబంధించి మల్బరీ తోట పెంపకం, ఇంకోటి ఏంటంటే షెడ్లు రేరింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ పరంగా కూడా దీన్ని చూసుకోవాల్సి వస్తుంది. మనకు ఆల్రెడీ 8 రోజులు పెరిగిన పురుగులు తీసుకొస్తాం అన్నట్టు. అంటే చాకీ సెంటర్స్ ఇప్పుడు ఎట్లయితే పోల్ట్రీలో హ్యాచరీస్ ఉంటాయో ఇందులో కూడా చాకీ సెంటర్స్ ఉంటాయి. మనకు 8 రోజులు పెరిగిన పురుగులు ఇస్తారు అన్నట్టు. ఆ 8 డేస్ వాళ్ళు ఒక మంచి వాతావరణంలో ఒక కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో పెంచి ఇస్తారు, హెల్దీ వామ్స్ ఇస్తారు అన్నట్టు. ఆ హెల్దీ వామ్స్ 8 డేస్ పెరిగి దాదాపు ఒక 1 to 1.5 సెంటీమీటర్ సైజు ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తాయి. అంటే ఒక 2 స్టేజెస్ అక్కడ పెరుగుతాయి అన్నట్టు. పట్టు పురుగులు ఉండే 5 స్టేజ్లలో 2 స్టేజ్లు వాళ్ళు పెంచుతారు, మిగతా 3 స్టేజ్లు మనం పెంచాలన్నట్టు. మనం ఒక రైతుగా మన దగ్గరకు వచ్చినాక కేవలం అది 14 to 15 రోజులు మేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ నేత్రికలు అని ఈ ప్లాస్టిక్ సెల్ఫ్ మౌంటేజెస్ అని ఉంటాయి, ఆ గ్రీన్ కలర్ నేత్రికలు మనం పర్చేస్తాం. వాటిలో ఒక 3 to 4 డేస్ స్పిన్నింగ్ చేస్తుంది. 4 డేస్ స్పిన్నింగ్ అయిపోయినాక ఒక 1 డే గ్యాప్ ఇచ్చి మంచిగా ఆరినాక 6వ రోజు మనం ఆ గూళ్ళన్నీ విదిల్చి హార్వెస్టింగ్ చేసి 7వ రోజు మార్కెట్కి వెళ్తాం అన్నట్టు. అయితే మార్కెట్కి వెళ్తేందుకు కూడా మనకు అది పురుగు ప్యూపాగా మారుతుంది కాబట్టి కకూన్లో మనకు ఒక 3 to 4 డేస్ అవకాశం ఉంటుంది. తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళి ఈ బటర్ఫ్లై సీతాకోక చిలుకలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 2-3 రోజులలో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఈ కక్కును అమ్ముకోవాలంటే మనకు గవర్నమెంట్ కక్కున్ మార్కెట్ హైదరాబాద్ ఉన్నది, అలాగే గవర్నమెంట్ నోటిఫైడ్ మార్కెట్ జనగాం కూడా ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఈ చాకీ పురుగులు సప్లై చేసే కేంద్రాలు మాత్రం తెలంగాణలో ఒక 3-4 ఉన్నాయి. ఎక్కువగా మాత్రం ఈ ధనసరి చాకీ సెంటరు మహబూబాబాద్ జిల్లా వాళ్ళు, వేం పార్సారెడ్డి వాళ్ళు సప్లై చేస్తారు. తర్వాత ఈ కొన్ని ఇంకా సూర్యాపేట జిల్లాలో శిల్పా మేడం అని, ఇంకా ప్రతాప్ గౌడ్ అని మహబూబ్ నగరు, రంగారెడ్డి కృష్ణారెడ్డి గారు, చాలామంది ఒక 4 to 5 సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. ఈ రీలింగ్ సెంటర్స్ మాత్రం మేజర్గా ఒక 5-6 ARMs అవన్నీ కూడా మంచిగానే మనకు సపోర్ట్ ఉంది మార్కెటింగ్ కూడా. అయితే మనం ఈ గుళ్ళను మాత్రం ఈ 2 పట్టుగుళ్ళ ప్రభుత్వ పట్టుగుళ్ళ మార్కెట్లని అమ్ముకోవాల్సి వస్తుంది. అయితే ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్లలో ఈ కక్కూన్ మార్కెట్లో ఒకటే మనకి ఏమాత్రం తరుగుండదు. ఒక బస్తాకి 1 గ్రామ్ కూడా కట్ చేయని పంట ఇది ఒకటే. రెండోది ఏంటంటే ఇందులో బ్రోకర్ కూడా ఎవరు ఉండరు. మనం తీసుకెళ్తాం, దాన్ని మార్కెట్ తీసుకెళ్ళినాక అక్కడ మా గూళ్ళని పరిచేస్తాము. పరిచేసినాక ప్రతిరోజు 12 నుంచి 1 గంట మధ్యన మార్కెట్ ఆఫీసర్ వచ్చి ఆక్షన్ పెడతారు, రీలర్స్ అందరూ వచ్చి కొనుక్కుంటారు అన్నట్టు. ఏ రీలర్ కూడా మనం రేటు మాట్లాడుకునే అవకాశం లేదు. మొత్తం మనకు ఓపెన్ ఆక్షన్ అంటే బహిరంగ వేలం ద్వారానే ధర నిర్ణయిస్తాడు. అందులో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. మనకు పేమెంట్ కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 1 week 10 days పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వితిన్ 3 డేస్ ఇవ్వాలి అంటే ఇంకా రామనగర్ అలాంటి మార్కెట్లో అయితే సేమ్ డే కూడా పేమెంట్స్ ఇస్తూ ఉన్నారు. అట్లా కూడా మనకు మంచి సపోర్టే ఉన్నది. ఒక 1% మాత్రం మార్కెట్ ఫీజు మన తెలంగాణ గవర్నమెంటే కట్ చేసుకుంటుంది. అంతకుమించి మనకు మార్కెట్ సంబంధించి మాత్రం ఎలాంటి ఖర్చులు ఉండవు. ఇందులో చాలా ఈజీ మార్కెటింగ్ ఉంది. మనం ఇప్పుడు దాదాపు తెలంగాణలో 11 to 12 ఎకరాలు ఉంది, దాదాపు 100,000 ఎకరాలు కూడా పెంచుకునే స్కోప్ ఉన్నది ఈ ఇండస్ట్రీలో మనకు. అంటే ఈ అగ్రోబేస్డ్ ఇండస్ట్రీ అంటేనే సెరికల్చర్ ఇందులో. అయితే ఈ సెరికల్చర్లో భారతదేశంలో ప్రస్తుతం కర్ణాటక లీడర్స్గా ఉన్నది. వాళ్ళు 2.5 to 3 లక్షల ఎకరాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక 75 to 85 వేల ఎకరాలు చేస్తూ ఉన్నారు. మన పొరుగునే ఉన్న తమిళనాడు కూడా దాదాపు 60 to 70 వేల ఎకరాలు చేస్తూ ఉన్నది. మనమే కొంచెం వెనుకబాటుగా ఉన్నాము. సరే, కారణాలు ఏమైనప్పటికీ అప్పుడు అంత ప్రభుత్వ దృష్టి కానీ రైతుల దృష్టి కానీ పడలేదు. ఇప్పుడు మన దాని మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు డిజిటల్ ఓల్డ్ అయింది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ వరికి ప్రత్యామ్నాయంగా మలబరి ఎంచుకున్నట్టయితే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. స్వయం సమృద్ధి సాధించి మనం ఆదాయ మార్గంగా ఎంచుకున్నప్పుడు కూడా అభివృద్ధి చెందే దిశగా పయనించవచ్చు. అయితే ప్రస్తుతం మీరు ఒకసారి చూసుకుంటే మనం నాణ్యతలో మాత్రం తెలంగాణనే టాప్ ఉంది. అంటే ఇప్పుడు బైవల్టిన్ అంటే వైట్ కలర్ గుళ్ళు వస్తాయి అన్నాడు. వైట్ కలర్ గుళ్ళు వచ్చినప్పుడు అందులో ఏ కలర్ ఏ రంగు అద్దినా కానీ ఆ రంగు క్లియర్గా రావడం. ఇంకోటి ఏంటంటే సింగిల్ ఫిలమెంట్ కూడా అంటే దారం కూడా చాలా బలంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు డిమాండ్ మొత్తం ఇందులో ఉండే 2 రేసెస్, క్రాస్ బ్రీడ్ ఒకటి, బైవల్టిన్ ఒకటి, డిమాండ్ ఉంటే మొత్తం బైవల్టిన్. ఆ బైవల్టిన్ తెలంగాణ అత్యంత అనుకూలం అన్నట్టు.
ఈ 12 నెలలలో చూసుకుంటే ఒక సంవత్సరంలో దాదాపు 10 నుంచి 11 నెలలు మనకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇప్పుడు నేను మే మంత్ ఇది మే 14 అట్లా మార్కెట్కి వెళ్తాను నేను. అంటే నడివేసేలో కూడా మనకు పంట నడుస్తూనే ఉంది. ఇంకా సరే దాదాపు ఏప్రిల్ వరకు అయితే చాలామంది ఇస్తారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కొందరు సీనియర్ రైతులు ఏప్రిల్ ఎండింగ్ వరకు ఇస్తారు. కొంత ఇంకొంచెం మెలకువలు నేర్చుకొని మనం కృత్రిమ మంచు తుంపర పడేట ఏర్పాట్లు కానీ షెడ్ మీద మనం స్ప్రింక్లర్స్ కానీ ఏర్పాటు చేసుకొని దానికి కావాల్సిన తేమ శాతము కొంచెం కూల్నెస్ కల్పిస్తే మాత్రం మే మంత్లో కూడా తీయొచ్చు. కాకపోతే మే 20 తర్వాత మాత్రం సజెస్టబుల్ కాదు. ఎప్పుడైతే ఈ రోహిణి కార్తి బర్ణకార్తి వచ్చినప్పుడు కొంచెం హీట్ రేడియేషన్ అంటే వడగాల్పులు ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపరేచర్ కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. అప్పుడు ఆ పురుగులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తేమ తగ్గినప్పుడు ఈ ఆకు వడలిపోయి మన ఆకు కూడా దానికి అంత బలవర్ధకమైన ఆహారం కాదన్నట్టు పౌష్టికాల లోపం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంత సజెస్టబుల్ కాదు. సో ఇట్లా చూసుకుంటే మనకు 12 నెలల్లో దాదాపు 11 నెలలు మనకు అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం తెలంగాణలో. అయితే ఇప్పుడు 3 లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కర్ణాటకలో కూడా వాళ్ళకు 7 నుంచి 8 నెలలే అనుకూలం ఉంటుంది. వాళ్ళకు ఈ చలికాలం అత్యంత చలిగా ఉంటుంది అన్నట్టు. అత్యంత చలి కూడా దీనికి పనికిరాదు. దీనికి మ్యాక్సిమం 17 డిగ్రీస్ 18 డిగ్రీస్ కంటే తక్కువ ఉండదు. సో అక్కడ ఎక్కువ చలి ఉండి 13, 12, 14 వరకు ఉంటుంది. మన ఆదిలాబాద్లో ఎట్లయితే 5 డిగ్రీలు 6 డిగ్రీలు వస్తుందో ఆ మాదిరిగా ఉండి కూడా అప్పుడు అనుకూలంగా ఉండకుండా ఉంటుంది. సో మనకే అన్ని రకాలుగా అంటే మనం వాతావరణం చూసుకున్నా కానీ ఇయర్ మొత్తం క్రాప్స్ చూసుకున్నా కూడా మనకే అనుకూలంగా ఉంది. సో ఇంకొంచెం ప్రభుత్వం ప్రోత్సహించి ఇంకొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఈ సబ్సిడీస్ అట్లా ఇస్తే మాత్రం బాగుంటుంది. ఇది ముఖ్యంగా ఎవరైనా ఎంచుకోవచ్చు. ఏ రైతు అయినా కానీ కొంచెం అంటే కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉండి కొద్దిగా పరిశీలన శక్తి ఉంటే మాత్రం ఎవరైనా ఎంచుకోవచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు మనకు సెంట్రల్ సిల్క్ బోర్డు కానీ కేవీకే గడిపెలి వాళ్ళు మన స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ 10 డేస్ 3 డేస్ వర్క్షాప్స్ పెట్టి ట్రైనింగ్ ఫ్రీ లంచ్ ఫ్రీ హాస్టల్తో కూడా చాలా ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు. అట్లా అటెండ్ కావచ్చు మీరు. లేదంటే నాలాంటి అనుభవం ఉన్న రైతు దగ్గరకు వచ్చి కూడా ఒక పంటకాలం 14 నుంచి 18 రోజులు ఏదైతే పంటకాలం ఉంటుందో ఆ పంటకాలం స్టే చేసి కూడా 1-2 పంటలు మీరు చూసుకున్నట్టయితే మీరు కూడా నిపుణత సాధించవచ్చు కూడా ఉన్నది. కొంచెం ఖర్చుకు వెనకాడకుండా కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చాలా మంచి రంగం ఎంచుకున్న వాళ్ళు అవుతారు. దాని మీద మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ప్యాషనెట్గా చేస్తే మాత్రం మీరు అనుకున్న లాభాలు ఈజీగా సాధించవచ్చు. అయితే ఇందులో మొత్తం మనకు పురుగులు ఎలా ఉంటాయంటే ఒక 200 DFLs వేసుకుంటే అంటే ఒక DFL అంటే 500 పురుగులు అన్నట్టు, డిసీజ్ ఫ్రీ లెయింగ్స్ అంటారు. 200 DFLs అంటే దాదాపు 1 లక్ష పురుగులు అనుకోండి. ఈ 200 DFLs వేసుకొని ఒక 70% అంటే మన తెలంగాణ యావరేజ్ 70% అవుట్పుట్ ఉంది. 70% అంటే మనకు 140 నుంచి 150 kgs వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ మాత్రం సరే 750 నుంచి 800 మధ్యన టాప్ రేట్ ఉన్నప్పటికీ సరే 700-650 రూపాయలు నికరంగా వేసుకున్నా కానీ మనకు దాదాపు 1 లక్ష రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది 200 DFL చేసుకున్నప్పుడు. ఈ అంటే 20-22 రోజులలో అంటే ఒక 540 గంటల్లో అత్యంత వేగంగా అయిపోయి అగ్రికల్చర్ ప్రొడక్ట్ అయితే ఏది లేదు. మీరు కూరగాయలు వేసుకున్నా కూడా 45 డేస్ మినిమం వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఈ జెస్టేషన్ పీరియడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మన సెరికల్చర్లో. మీరు 1.5 లాక్ వచ్చినప్పుడు సరే ఇన్సెంటివ్ అంటే తర్వాత వస్తుంది అనుకోండి, ఈ 1 లాక్లో ఒక 20-25% ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఒక 60-75,000 మధ్యన మాత్రం నికరంగా సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అవుట్పుట్ 80-90% పెంచినట్టయితే మాత్రం ఇంకా బాగా మీరు ఎక్కువ మార్జిన్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. మినిమం 50 కంటే బిలో వస్తే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇలా చాలామంది స్టార్ట్ చేసి ఆకు నాణ్యత లేకపోవడం, కొంచెం టెంపరేచరు హ్యూమిడిటీ కరెక్ట్ మెయింటైన్ చేయలేక రకరకాల పొరపాట్లు చేసి 50 కంటే తక్కువ శాతం వాళ్ళు దిగుబడి తీసుకొని ఈ రంగం బాగాలేదు ఇందులో ఇబ్బందులు ఉన్నాయని కొంచెం ఆరోపణలు కూడా చేస్తున్నారు. అట్లా కరెక్ట్ కాదు. మనం కంపల్సరీగా దాని మీద మనం శక్తియుక్తులు పెట్టి శ్రద్ధతోటి పోషకాలతో కూడిన ఆకుని ఉత్పత్తి చేసి అదే ఆకు పట్టుకూడలకు మేపినప్పుడు మాత్రం తప్పకుండా మనం 70-80% దిగుబడి సాధించవచ్చు. మన నల్గొండ జిల్లాలో కూడా 80-90% సాధించే వాళ్ళు ఉన్నారు. 100-100 కూడా వచ్చే అవకాశం ఉంది. మాకు కూడా 1-2 పర్యాలు 100-100% వచ్చింది. ఇంకా కూడా కొంత అభ్యుదయ రైతులు మన చంద్రలాపూర్ సిద్దిపేట జిల్లా కానీ ఇక్కడ చిట్యాల దగ్గర కూడా 1-2 రైతులు ఉన్నారు. ఇప్పుడు నేనైతే ఏంటి మేమందరం కూడా 110-115 కూడా హయ్యెస్ట్ ఆల్ టైం రీచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అంటే ఎంత వాటిని బలంగా మేపితే ఎంత బాగా మనం వాటిని చూసుకొని దానికి కావాల్సిన అంటే టైమ్లీ అంటే సమయానుగుణంగా వాటికి ఆహారం అందించడము దానికి కావాల్సిన వాతావరణం కల్పించడం చేస్తే మాత్రం తప్పకుండా నాణ్యమైన గూళ్ళు వస్తాయి. డెఫినెట్గా ఇది ఒక మంచి ఉపాధి రంగం అని నేను చెప్తా ఉన్నాను. మీకు వరికి ప్రత్యామే అని కాకుండా కూడా చిటాం కమతాలు ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఫామ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక 2-3 మనుషులు ఇంట్లో ఉంటే మాత్రం హ్యాపీగా సొంతంగా చేసుకొని మంచి లాభాలు గడించే అవకాశం ఉన్నది. రానున్న రోజుల్లో కూడా రేటు కూడా పెరగవచ్చు. ఎందుకంటే ఇది
అన్లిమిటెడ్ డిమాండ్ అవుతున్నది. ఇప్పుడు మొత్తం పట్టు యూజ్ చేసేదంతా సిల్క్ ఇండస్ట్రీ మొత్తం చీరలకు వాడుతూ ఉంటారు. భారతదేశంలో 18 రకాల చీరలు అంటే ఇప్పుడు బెనారసు, మన పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం చీరలు ఎలా ఉన్నాయో భారతదేశంలో 18-24 బ్రాండ్స్, టాప్ బ్రాండ్స్ శారీస్ ఉన్నాయి. వాటికి సరిపోయే మన ఇన్హౌస్ అంటే మన భారతదేశం ఉపయోగించుకునే సిల్కే మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. డొమెస్టిక్ కన్సంప్షన్ని ఇంకా 50-55% మనం మైనస్లో ఉన్నాం. ఇంకా మీరు ఎక్స్పోర్ట్ చూసుకున్నట్టయితే ఇంకా చాలా ఉంటుంది. ఎక్స్పోర్ట్ కూడా ఇది ప్రతి ఒక్కరు వాడేది. ఇప్పుడు క్రిస్టియన్స్ గౌన్ల కోసం సిల్కే వాడతారు, ముస్లిమ్స్ బుర్కాల వాడి కోసం కూడా సిల్కే వాడతారు, హిందువులు పట్టు చీరల కోసం సిల్కే వాడతారు. సిల్క్కు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖాళీ శారీసే కాకుండా మీకు ఈ టైర్లలో వాడే దారాలు కానీ, పారాషూట్కు వాడే స్ట్రింగ్స్ కానీ, రకరకాల ఉపయోగాలు ఉన్నాయి వీటితోటి. మానవుని శరీరంలో కడిగిపోయే కుట్లు కూడా ఈ సిల్క్ వాడుతూ ఉంటారు. సిల్క్ గార్మెంట్ ఏంటంటే ఇది ఒక యానిమల్ బై ప్రొడక్ట్, కాటన్ మాత్రం ప్లాంట్ నుంచి వస్తుంది. సిల్క్ యానిమల్ బై ప్రొడక్ట్ కాబట్టి ఈ కొంచెం హ్యూమన్ టెంపరేచర్కి బాగా దగ్గరగా మ్యాచ్ అవుతుంది అన్నట్టు మన బాడీ టెంపరేచర్. సో దీన్ని రాయల్ గార్మెంట్ అని, కొంచెం రాజస్వంతో కూడుకున్న ఒక దర్పంగా దీన్ని ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మల్బరీ నాటుకోవాలంటే మాత్రం దాదాపు అన్ని రకాల భూములు అనుకూలంగా ఉంటాయి. జస్ట్ ఈ నల్ల రేగడి తప్పించి అంటే నీరు నిల్వ ఉండని ఏ భూమి అయినా కానీ మల్బరీకి అనుకూలంగా ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు కూడా అంటే ఒక 2 ఎకర్స్ వరకు అయితే చాలా ఈజీగా ఉంటుంది. 2 ఎకర్స్ కంటే తక్కువ అయితే మాత్రం వాళ్ళు కొంచెం పంటలు ఇబ్బంది అవుతుంది. అంటే 2 నెలలకు 3 నెలలకు ఒక పంట తీయాల్సి వస్తుంది. ఒక 2 ఎకర్స్ అయితే చాలా ఐడియల్గా ఉంటుంది. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఒక 1.5 ఎకర్ వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇంకా తక్కువ ఉంటే మాత్రం ఇదంతా సజెస్టబుల్ కాదు. మ్యాక్సిమం 1.5 నుంచి 2 ఎకరాల వరకు అయితే మాత్రం బాగుంటుంది. ఈ షెడ్ సరే నేనైతే 100x25 ఫీట్స్ కట్టాను, కానీ ఇంత కట్టుకోవాల్సిన అవసరం లేదు. చిన్నవాళ్ళు 50 ఫీట్ల వరకు కట్టుకోవచ్చు. 50x25 కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోటి 50x25 అన్నది కూడా కొంచెం ఐడియల్ స్పేసింగ్. అంటే మనకు సెంట్రల్ సబ్సిడీ క్లెయిమ్ చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా 50x25 ఐడియల్ షెడ్ సైజ్ అన్నట్టు. ఆ రకంగా కట్టుకున్నట్టు మాత్రం కొంచెం ధైర్యం చేసి ముందుకొస్తే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్న లాభాలు గడించవచ్చు. ఇక్కడ అంటే నా ఫామ్లో మాత్రం నేను 5 ఎకరాలు మల్బరీ నాటడం జరిగింది. కొంచెం చిన్న చిన్న కారణాల వల్ల ఒక 1 ఎకర్ వరకు కొద్దిగా డిస్టర్బ్ అయింది. ఫస్ట్ అంటే రూట్ రాట్ రావడము, కొంత రాయితో కూడుకున్న భూమి ఉండడం వల్ల ఒక 4 ఎకర్స్ అయితే నికరంగా ఉన్నది. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను 250-300 DFL చేస్తాను. ఒక్కో మంత్ 400 కూడా చేస్తూ ఉంటాను. దాదాపు ఎవ్రీ మంత్ నేను మార్కెట్లో ఉంటాను. నేను 9-10 క్రాప్స్ పర్ ఇయర్ అనేది చాలా ఈజీగా తేలిగ్గా తీస్తాము. ఒక్కొక్క ఇయర్ 11th క్రాప్ కూడా టచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇయర్ అయితే ఇది 10th క్రాప్. ఇప్పుడు రేపు జూన్ నుంచి స్టార్ట్ అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే మాత్రం 11 క్రాప్స్ వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. 11 క్రాప్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 10 అయితే ప్రతి గుడ్ ఫార్మర్ 10 క్రాప్స్ ఈజీగా తీస్తూ ఉంటారు. మీరు ఎలా చూసుకున్నా కూడా అంటే మనం ల్యాండ్ని 2 బిట్లు చేసుకుంటాం కాబట్టి 8 క్రాప్స్ అన్నది మినిమం. 8 క్రాప్స్ అనేది ఎవరైనా మినిమం తీస్తారు. నేటుగా మీరు అంటే ఎంత శ్రద్ధతోటి ఇందులో పనిచేస్తారో అంత విజయానికి దగ్గరగా చేరుకుంటారు.